అంతే కదా ఆయన రాసిన గీతం తెలంగాణ రాష్ట్ర గీతం అవటం అంటే నిజంగా సంవత్సరాల్లో రాని గుర్తింపు. ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ గారు చెప్పే చేయలేదు, అది ఇప్పుడు ఆచరణ సాధ్యం చేశారు కదా. సరే, ఈ సందర్భం ముఖ్యమంత్రి గారు బయట ఉందనుకుంటాను, రాలేదు సార్. ముఖ్యమంత్రి గారు బయట తీసుకోండి. సరే, మొత్తానికైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండు ఒక కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. తెలంగాణ డ్రీమ్ 2050 దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. 2050 తెలంగాణ డ్రీమ్ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందట. దీన్ని తెలంగాణని మూడు భాగాలుగా విభజిస్తారట. ఒకటి తెలంగాణ అర్బన్, తెలంగాణ సబర్బన్, గ్రామీణ తెలంగాణ. ఈ మూడిటితో కలిపి ఒక ప్రణాళిక రూపొందించి ఒక విజన్తో పనిచేయాలనేటువంటి దానికి ఈరోజు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి కార్యాచరణకి ఇది చేస్తున్నామని చెప్పారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు బయట ప్లేజ్ బయట ప్లీజ్. స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం.